ఒమిక్రాన్ తర్వాత డెమిక్రాన్ అని ఇంకొక మోడిఫైడ్ కరోనా వైరస్ కూడా ఇప్పుడు వస్తుందని వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం ఈ మధ్య జనవరి నుంచి బూస్టర్ డోస్ ఇస్తా ఉంటున్నారు, అంటే థర్డ్ డోస్, ఎందుకంటే యూరోప్లో అనేక దేశాల పరిశోధనలు ఏం తెలియందంటే బూస్టర్ డోసు వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ వచ్చినప్పుడు కూడా ప్రమాదం ఉండదు. ఒకవేళ ప్రమాదం ఉన్నా అంటే ఎఫెక్ట్ అయినప్పుడు కూడా హాస్పిటల్లో చేరకుండా వారు బయట నుండే వైద్యంతో చేరుకోవచ్చున్నటువంటి ఒక సమాచారం వచ్చింది. మరి అలాగే ఫైజర్ వాళ్ళు, మెర్క్ వాళ్ళు కూడా ఒమిక్రాన్కి ఇప్పటికే ముపిరినోవిర్ అనేటటువంటి ఒక డ్రగ్ని మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఇది యాంటీవైరల్ డ్రగ్, ఇది ఈ డ్రగ్ వాడితే 2 mg క్యాప్సూల్స్ వస్తున్నాయి. ఆ మందులు ఆ డోసు ప్రకారంగా వాడితే ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ అయినా కూడా ప్రాణాపాయం లేకుండా వాళ్ళు కోలుకుంటున్నారని చెప్పి పరిశోధనలు చెబుతున్నాయి. కానీ నివారణ మన చేతుల్లోన, మన చేతుల్లో ఉంది. ఈ ఒమిక్రాను, ఈ కరోనా, లేదా డెమిక్రాను, లేదా ఈ సార్స్ కోవిడ్, డెల్టా వైరస్, ఇవన్నీ కూడా మనకి మన ముక్కు ద్వారా, కళ్ళు ద్వారా, నోటి ద్వారా, డ్రాప్లెట్స్ ద్వారా వ్యాపిస్తున్నటువంటి ఇన్ఫెక్షను. ఇది 100కి 100 రూపాయలు నిర్ధారణ అయింది. కాబట్టి ఎంట్రీ రూటు అంటే మన బాడీ అనేటటువంటి ఒక గదిలోకి ఎంట్రీ రూట్ మనకి ఏంటి, కరోనా ఎంటర్ అవ్వాలంటే 2 కళ్ళు, 2 ముక్కులు, 100, అదే అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్లో చెవులు అంటున్నారు. ఏమైనప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించడం, అలాగే పదే పదే మేము చెబుతున్నాం, అయినప్పటికి కూడా మళ్ళీ చెబుతాను, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం లేదంటే శానిటైజర్తో, ఈ శానిటైజర్ వాడి దీన్ని ఉపయోగించి ఏ కొత్త వస్తువు ముట్టినా లేదు ఏది చేసినా ఈ శానిటైజర్ని 2 చేతులకు కూడా శుభ్రంగా వేలు మధ్య, అలాగే తర్వాత ప్రతి అంటే ఈ పార్ట్ అంతా కూడా రాసుకొని, అలాగే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ దీన్ని సక్రమంగా ధరించాలి. అంటే ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయినట్టుగా ఈ మాస్క్ వేసుకొని, నేను పదే పదే చెబుతున్నాను, శానిటైజేషను, మాస్కు, సేఫ్ డిస్టెన్స్ అంటే సామాజిక దూరం. ఈ సామాజిక దూరం పాటించడానికి ఏంటంటే మనిషి మనిషికి మధ్య కనీసం 2 గజాలు దూరం ఉన్నట్లుగా చూసుకోవాలి.